పేరు రాస్తే డబ్బులు తీసేసుకోవచ్చు నిలబడి అనుకుంటున్నారు సుబ్బారావు, అది కుదరదని చెప్తున్నాను నేను. ప్రభుత్వ ఉద్యోగులైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా పట్టణంలో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాల్సిందే. పని చేయకుండా మేము జీతాలు తీసుకుంటామంటే కుదరదు. కాబట్టి స్పష్టంగా చెప్పే కమిషనర్, మా పార్టీ వాళ్ళు ఎవరన్నా అవుట్సోర్సింగ్ ఎక్కడన్నా పెట్టినా పార్టీ అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎవరైనా పని చేయకపోతే తీసేయమని చెప్తున్నా. ఎవరు పని చేయకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పని జరగడం ముఖ్యం. మనం పెట్టాము అంటే పని జరగాలని, పట్టణంలో పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ గా ఉంటే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పట్టణ ప్రజల సంతృప్తి ధ్యేయంగా పనిచేయాలి. చిలకలూరిపేట రాష్ట్రంలో ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ముద్ర ఉంది మనకి. పోయినసారి 4,500 కోట్లతో తెచ్చాం, ఇప్పుడు ఆ ఇన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తే చిలకలూరిపేట చాలా బెటర్ పొజిషన్, 175లో టాప్ 10లో ఉంటుంది నా ఉద్దేశం అయితే. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగాను కాబట్టి.